Hi friends, welcome back to our channel Honey Cookery's Queen. ఈ రోజు మన ఈ వీడియోలో ఎగ్స్ తో ఒక సూపర్ రెసిపీని మీ ముందుకి పరిచయం చేయబోతున్నాను. ఈ రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా తొందరగా కూడా మీరు ఈ రెసిపీని చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. అందులోకి రెండు ఎగ్స్ ని బ్రేక్ చేసుకుని వేసుకోవాలి. నేను చేయబోయే క్వాంటిటీకి రెండు ఎగ్స్ అనేది కరెక్ట్ గా సరిపోతాయి. తర్వాత ఇందులో 2 స్పూన్స్ మెల్టెడ్ బటర్ ని వేసుకోవాలి. తర్వాత ఇందులో 1 కప్పు షుగర్ వేసుకోవాలి. షుగర్ ప్లేస్ లో మీరు షుగర్ ని పౌడర్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. కంప్లీట్ గా అన్ని బాగా కలిసిపోయేంత వరకు ఫోర్క్ తో లేదా విస్కర్ తో మీరు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కాస్త స్పీడ్ గా తిప్పుతూ మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా స్పీడ్ గా తిప్పితే మనకి పర్ఫెక్ట్ గా మిక్స్ అవుతుంది. ఇలా బాగా కలిసిపోయిన తర్వాత ఇందులో 2 కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి. ఈ విధంగా బియ్యం పిండి వేసుకున్న తర్వాత దీన్ని మిక్స్ చేసుకోవాలి. పిండి అసలు ఏమాత్రం ఉండలుగా ఉండకుండా మీరు ఈ విస్కర్ తో లేదా హ్యాండ్ తో బాగా మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు బాగా దీన్ని కంప్లీట్ గా మిక్స్ చేసుకోవాలి. హ్యాండ్ తో మిక్స్ చేసుకుంటే ఇది పర్ఫెక్ట్ గా కలిసిపోతుంది. పిండి మొత్తం కూడా మనకి బాగా కలిసిపోయి ఒక ముద్దలాగా వచ్చేంత వరకు దీన్ని కలుపుకోవాలి. ఇలా గట్టిగా కన్సిస్టెన్సీ అయిన తర్వాత మీరు కొంచెం ఆయిల్ ని పైన నుంచి అప్లై చేసుకుని మళ్ళీ ఒకసారి మొత్తం అంతటిని కూడా పిండిని బాగా స్మూత్ గా మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో స్మూత్ గా పిండి అనేది ఉండాలి. ఈ విధంగా పిండి కలుపుకున్న తర్వాత ఒక జంతికల గొట్టాన్ని తీసుకుని దానికి ఆయిల్ ని అప్లై చేసుకోవాలి. ఆయిల్ ప్లేస్ లో నెయ్యిని కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా జంతికల గొట్టం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందాక ప్రిపేర్ చేసుకున్న పిండిని కొంచెం కొంచెంగా జంతికల గొట్టంలోకి తీసుకోవాలి. ఇలా రోల్ చేసినట్టుగా చేసుకుని మనం జంతికల గొట్టంలోకి ఈ పిండిని వేసుకోవాలి. ఈ జంతికల గొట్టంలో ఎంత పిండి అయితే పడుతుందో అంత పిండిని మీరు వేసుకోవచ్చు. ఈ విధంగా పిండిని వేసుకున్న తర్వాత దీన్ని టైట్ గా క్లోజ్ చేసుకోవాలి. తర్వాత డీప్ ఫ్రై చేసుకోవడం కోసం ఆయిల్ బాగా హీట్ గా ఉండాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఈ జంతికల్ని ఇందులోకి వేసుకోవాలి. మీకు డైరెక్ట్ గా ఆయిల్ లో వేసుకోవడం ఇబ్బందిగా ఉన్నట్టయితే ఒక ప్లేట్ లో వేసుకుని తర్వాత ఆయిల్ లో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత రెండు వైపులా దీన్ని తిప్పుతూ బాగా కాల్చుకోవాలి. వేసిన వెంటనే దీన్ని కదవకుండా 1-30 సెకండ్స్ అలా ఉంచేసి దీన్ని కలుపుతూ మనం మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ లో నుంచి తీసుకుని ఒక ప్లేట్ లో పక్కన పెట్టుకోవాలి. ఇదే విధంగా మొత్తం అన్ని కావాలా చేసుకోవాలి. అంతే అండి, ఎంతో క్రిస్పీగా ఉండే ఎగ్ బటర్ ఎగ్ మురుకులు రెడీ అయిపోయినట్టే. ఈ మురుకులు చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. ఎక్కువ కష్టపడకుండా అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తో అప్పటికప్పుడు చాలా ఈజీగా మీరు ఈ మురుకుల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.